ఆంటీ మీరా? ఏంటి సడన్ సర్ప్రైజ్? రండి కూర్చోండి. పర్వాలేదు రాజేష్. చెప్పండి ఆంటీ, ఏంటి విషయం? అదే రాజేష్, జరిగింది తెలిసింది. దేని గురించి మీరు మాట్లాడేది? నువ్వు హేమ ప్రేమించుకున్నారని తెలిసింది. ఇక్కడే ఉంటే మీ ఇద్దరిని ఇబ్బంది పెట్టేవాళ్ళున్నారు. తల్లిగా చెప్పకూడదు, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చెప్పక తప్పట్లేదు. మీ పెళ్లికి నాకే ఇబ్బంది లేదు, కానీ హేమని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ఎందుకు నవ్వుతున్నా? నిజంగా జోక్ చేశారంటీ. హేమని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? నాకు కావాల్సింది హేమ కాదు, నువ్వు. అవునాంటీ, నేను రోజు షాప్కి వచ్చేది నీకోసం, నిన్ను చూడ్డానికి, నీతో మాట్లాడడానికి. కానీ నీ కూతురు కనెక్ట్ అయింది. నాకు నీ గురించి, ఆ ప్రభాకర్ గారి గురించి అంతా తెలుసు. నువ్వు నాతో వచ్చే, మనిద్దరం హ్యాపీగా లైఫ్ అంతా ఎంజాయ్ చేద్దాం. నా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది, ఎన్నాళ్ళ ప్రభాకర్ గారి టార్చర్ భరిస్తావు? అదే నాతో ఉన్నావనుకో, ఇద్దరం కలిసి చక్కగా ఎంజాయ్ చేద్దాం. నా దగ్గరున్న డబ్బుతో హేమకి నేనే దగ్గరుండి మంచి సంబంధం చూస్తాను. ఇంతకంటే బెస్ట్ ఆఫర్ నీకు రాదు. నువ్వు హ్యాపీ, నీ కూతురు హ్యాపీ. ఏంటి, నాతో కంపెనీ బాగాలేదా? డల్గా ఉన్నావు. అలాంటిదేం లేదు, నాకేదో తెలియని భయం మనసులో ఉంది. అదేంటో నాకు తెలుసు. ఏంటది? మన ఇద్దరి గురించి ఆ ప్రభాకర్ గారికి తెలిస్తే ఏం జరుగుతుందో అని నీ టెన్షన్, అంతే కదా? కరెక్ట్ రాజేష్. డోంట్ వర్రీ ఆంటీ, ఆ ప్రభాకర్ అనే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో నాకు బాగా తెలుసు. అంటే ఏం చేస్తా? చంపేద్దాం. వాడి భూమి మీద ఉంటే మనకు చాలా ప్రాబ్లం, తొందరలోనే వాడిని ఫినిష్ చేద్దాం. చూడు, ఇది రోజు వాడు తినే అన్నంలో కలిపి వాడితో తినిపించి తీసుకో. ఈ దెబ్బకు వాడు ఫినిష్, వాడి ప్రాబ్లం సాల్వ్. ఇన్ని సంవత్సరాలు అన్ని విధాలుగా చూసుకుంటే నన్నే చంపాలని ప్లాన్ చేస్తారే, మీ ఇద్దరిని ఇక్కడే చంపేస్తారు. నువ్వు చెప్పు జయలక్ష్మి, ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఒకరోజు ఏంటి అది?
నీకిష్టమైనవన్నీ చేసి టేబుల్ మీద పెట్టాను. వేడిగా ఉన్నాయి, త్వరగా వచ్చేసి తినండి. అలాగే వస్తాను. నేను ఉండడం లేదు, అర్జెంట్ పని మీద షాప్కి వెళ్ళాలి. నువ్వు వచ్చి తిను. సరే, అలాగే. ఏమైందమ్మకి ఈరోజు? నాకు ఆకలి దంచేస్తుంది, ఫోన్ రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ ఇక్కడ పెట్టి మర్చిపోయిందో ఏంటో, ఒక పని చేస్తే ఈలోపు నేనే వెళ్ళి తినేసి వస్తే బెటర్. ఇదేంటి షాప్ క్లోజ్ చేసింది, ఏమి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒకసారి కాల్ చేస్తే బెటర్. అబ్బా, ఇదొకటి అస్తమానం సైలెంట్ మోడ్లోకి పడిపోతుంది. హేమ ఎక్కడుందో ఏమిటో. హలో అమ్మా, ఎక్కడున్నావు? హేమ ఏం చేస్తున్నావు? ఆకలేసి ఇంటికి వచ్చా, భోజనం చేస్తున్నానమ్మా. హలో హలో అమ్మా, అందులో అందులో విషం ఉంది హేమ. వినిపించట్లేదు. హలో హలో హేమ, వినపడుతుందా? హలో, నాకేం వినిపించట్లేదమ్మా. నేను ఫాస్ట్గా వచ్చేస్తానుండు, ఫోన్ కట్ చేయి. అయ్యో హేమ. తినేసి షాప్కి వెళ్ళి ఉంటుందా? ఏంటి, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇంకా విషయం కలపలేదా? నువ్వేం మాట్లాడినా ఇద్దరు విరుక్కుంటాం. జరిగిన దాంట్లో ఇద్దరు తప్పు ఉంది. నువ్వేం తెలియనట్లుగా ఉండు, మిగతాది నేను చూసుకుంటాను. ముందు సాక్ష్యాలు లేకుండా చేయాలి. పదా.